సుబ్బలాల్ మహారాజ్ గారి ఆశీర్వచనం మరి వారి ఆశీస్సులు యావత్ తెలంగాణకు మానవ జాతికి అందాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సందేశం ఇప్పుడు మీ చప్పట్లు హరిక సోదరుల సీఎం కలిగినట్లు జై సేవలాల్ జై జై సేవలాల్ మిత్రులారా ఈరోజు సంత శ్రీ సేవలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మా బంజారా ఆదివాసీ సోదరులు బంజారా హిల్స్ లో ఉండే బంజారా భవన్ లో వారి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బంజారాలకు సముచితమైన గౌరవం ఉంది మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మా శాసన సభ్యులందరూ మాజీ శాసన మండలి సభ్యులు ముఖ్యమైన నాయకులు పెద్దలు జానారెడ్డి గారిని మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మొహమ్మద్ అలీ షబీర్ గారిని ఇతర ముఖ్యమైన నాయకులను అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతకుముందు పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పిండు అదే విధంగా మా మిత్రుడు బలరామ నాయక్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేస్తారు 1976 లో బంజారా సోదరులను షెడ్యూల్ ట్రైబ్స్ లో శ్రీమతి ఇంద్రాగాంధీ గారు చేర్పించిండ్రు ఆ రోజు దీనికి సంబంధించి కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకందరికీ సహకరించి ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా పండుగలు ఎన్ని జరుపుకున్నా మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది ఆ గౌరవం రావాలి అంటే తండాలలో గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే అందుకే ఈ రోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు ఎంత మంది పిల్లలు బడికొస్తున్నారని లెక్క చూడదల్చుకోలే ఇయాల టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదల్చుకోలేదు దాన్ని పెట్టుబడి కింద చూడదల్చుకున్నాం భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం చదువులు మీ తండాకి తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దానికి సంబంధించిన చర్యలను అన్నిటిని ప్రభుత్వం చేపడుతుంది ఇదే కాదు గత ప్రభుత్వం తండాలన్నిటిని గ్రామ పంచాయతీలు చేసినామని అంటారు సంతోషమేనా గ్రామ పంచాయతీ చేసిరు బాగానే ఉంది నిధులన్నీ ఇచ్చిండ్రు కనీస ఊర్ల గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా పోని ఆ గ్రామ పంచాయతీ ఓడడానికి రోడ్డు అన్న ఉందా సరిగ్గా అని నేను అడుగుతున్నా అందుకే ఈరోజు సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే చాలా తండాలలో యువకులు చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధిలో పైకి వచ్చిండ్రు వాళ్ళు కార్లు కొనుక్కొని సొంత తండకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతుండ్రు మీరు బరాబర్ మీ తండాలకు పోనికే మీకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సరిపోదు గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి గ్రామ పంచాయతీ భవనం ఉండాలి వాళ్ళక్కడ కూర్చొని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు
గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ తండాలైనా తాగడానికి నీళ్లు లేకపోతే మా దృష్టికి తీసుకురండి, కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తాగడానికి నీళ్లు ఇవ్వడం, మీకు చదువుకోవడానికి నివసించడానికి కరెంట్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏ తండాలో కూడా కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, మా తండకు పోవడానికి రోడ్డు లేదు, మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు అని ఎవ్వరు కూడా అనొద్దు. ప్రతి తండాలలో ఉండే యువకులకు, చదువుకున్న యువకులకు నేను సూచన చేస్తున్నా, మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ చదువుల కోసం. ఈరోజు రాష్ట్రమంతా రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు బీసీలకు ఇచ్చినామన్నారు. పదేళ్ళైంది చదువుకోవడానికి భవనాలు ఎక్కడన్నా పాఠశాలలు నిర్మించిందా? చిన్న చిన్న నాలుగు రూమ్లల్లో ఐదు రూమ్లల్లో కిరాయికి ఎక్కడెక్కడో ఉన్నాయి. అందుకే కొడంగల్లో కూడా లేవు. నేను మొన్న అందుకే మా అధికారులను అందరిని పిలిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర 20 ఎకరాలల్లో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతో నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చిన, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలు ఒకే కాంప్లెక్స్ లో ఒకే క్యాంపస్ లో ఉంటే అందరి మధ్యలో సోదర భావం పెరుగుతుంది, ఒకరికి ఒకరు సహకారంగా ఉంటారు, ఒకరినొకరు అన్న తమ్మి అని పిలుచుకునే అవకాశం ఉంటుంది, అందరం కలిసిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ కొడంగల్ ఒక మోడల్గా డెవలప్ చేస్తున్నాం. మిగతా మొత్తం 119 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందో వాటన్నిటిని కూడా 20 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్, ఒక యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలలో ఉన్న పేదల పిల్లలు చదువుకోవడానికి మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మా అధికారులకు ఆల్రెడీ నేను ఆదేశాలు ఇచ్చిన అన్ని నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీల పిల్లలకు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ ఏవైతే ఉన్నాయో భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు. అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేల ఓ పూట ఉపాసం పండుకుందాం, ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే చదువే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. ఇవాళ మీరందరూ గొప్ప చదువులు చదువుకున్నారు కాబట్టి ఈ వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు, మా బలరాం నాయక్ గారు మొదటిసారి ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రికి ఇచ్చింది. ఇట్లాంటి అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గౌరవం, మీ మర్యాద పెరిగింది, మీ హోదా పెరిగింది, ఇవన్నీ కూడా మీరు చదువుకోవడం వల్ల వచ్చింది. అందుకే మిత్రులారా, మీ అందరికీ నా సూచన ఒక్కటే, చదువుల బాట పట్టండి. చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. సంత్ సేవాలాల్ గారు కూడా మనకు చేసిన బోధన అదే, మద్యానికి మాంసానికి దూరంగా ఉండండి అని సంత్ సేవాలాల్ గారు మనకు చెప్పిండు. కాబట్టి ఇవాళ వారు సూచించిన మార్గంలో, వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం, మనమందరం, మా ప్రభుత్వం పనిచేస్తుంది, ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ విద్యార్థులు చాలా మంది వచ్చారు, బాగా చదువుకోవడంతో సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది. తప్పకుండా మీ చదువులకు, మీ అభ్యున్నతికి, మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం 100కి 100% తోడ్పాటును అందిస్తుంది. ఏ అవసరం ఉన్నా, ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మేము, ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది. మీరు చూసింది ఇవాళకి 70 రోజులు అయింది, ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే, ఎవరు వచ్చినా కలిసినాం, ఎవరు ఏది అడిగినా చేయగలిగిందంతా చేసినాం. మేము కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు, మేము కలిసిమెలిసి పనిచేసే ప్రభుత్వం, మీకోసము కష్టపడే ప్రభుత్వం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, మేము చేస్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మాకు శక్తినివ్వండి, మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. రేపు ఏ అవకాశాలు మన లంబాడ సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా, టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు, కానీ మా రాములు నాయక్ లాంటి దగ్గర నగదు సాధనే ఉంది.
అందుకే ఇక్కడున్నాడా వీళ్ళందరూ కూడా ఎవరికైనా టికెట్ ఇచ్చినా పార్టీలు అవకాశం ఇచ్చినా పని చేయడమే కాకుండా 10 రూపాయలు సాయం కూడా చేయండి ఎందుకంటే సీట్లు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు మా కొడంగల్ తాండూరు నుంచి బొంబాయి పూనా పోయి వందల వేల కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా మీరు చట్టసభలకు పంపించినప్పుడే మీ తరపున వాళ్ళు కొట్లాడతారు మీ తరపున వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి పార్టీ అవకాశం కల్పిస్తుంది వాళ్ళని గెలుపించుకునే బాధ్యత మీది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా।